సంక్రాంతి పండుగ అంటే మిగతా పండుగలకి పండుగ ఒక ప్రత్యేకత ఏంటంటే సంక్రాంతి పండుగ ఒక వన్ వీక్ 10 డేస్ ముందు కూడా ఇంటి ముందర ప్రతి ఇంటి రోగి కూడా ఎండవలతో చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది. అది సంక్రాంతి పండుగ ప్రత్యేకత. ఇంకా మొదటి పండుగ లేని పండుగ ఒక రోజు మాత్రమే చేస్తామంటే ఈ సంక్రాంతి పండుగ దాదాపు 9 రోజుల ముందు నుంచి కూడా ప్రతి ఒక్క రోగిలో ముందుతో పలకలాడుతూ ఉంటుంది. అలాంటి ఈ ముగ్గుల పోటీని ఒక అంటే ఆ మహిళల స్ఫూర్తి తర్వాత పిల్లల స్ఫూర్తి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రోటరీ క్లబ్ వారు మరియు ముఖ్యంగా ఈ ఎన్జీ డిస్ట్రిబ్యూటర్ గారు వాళ్ళ సొంత ఖర్చులతో ఈ ప్రోగ్రామ్ ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ పాశ్చాత్య నాగరికతలో కలిసి మన పిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయే పరిస్థితుల్లోకి వచ్చినాము. కానీ ఇలాంటి కార్యక్రమాలలో మన పిల్లలు పార్టిసిపేట్ చేయడం వల్ల మన సంస్కృతి అంటే ఏంటి, సంప్రదాయాలు ఏంటి, పండుగలు ఏంటి, దాన్ని ఎలా జరుపుకోవాలని చెప్పేసి మన పిల్లల్లో మనము శుభకల్పించాలని అందాము. అందుకు ఇక్కడికి పేరు కావాల్సిన ఆర్గనైజర్స్ అందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున నాకు పర్సనల్గా నాకు చేతులు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఆంధ్రజంలో పడేసి ఉదయం వేసి వెంటనే ఏం చేయాలి ఏమనుకోకుండా బెడ్ కాఫీ వెళ్ళాలన్నారు. అలా కాకుండా ఉదయం వేసి వెంటనే లోకి సుఖపరిచి ఒక మబ్బు వేసినట్టునే ఒక పూజ కార్యక్రమం కానీ ఒక తులసిపట్టం ఒక చిన్న మబ్బు వేసినట్టు పూజా కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తారు. అలాంటి మంచి అలవాట్లు పిల్లలకు తెలుసుకునేదానికి అవకాశం కల్పించారు. అందుకు మీకు అందరికీ హృదయంగా తెలుపుతున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీరు ఎవరు కూడా బహుమతి రాలేదని నిరుత్సాహపడదు. అందులో పాల్గొనడమే ఒక బహుమతి వచ్చినట్టు కాబట్టి దీన్ని స్పోర్టివ్గా తీసుకుని జడ్జిమెంట్ ఎవరైతే ఇచ్చారో న్యాయ నిర్ణయం ఇచ్చినటువంటి దానికి కట్టుబడి ఉండాలని. ఒకవేళ అరకూడదు చిన్న పొరపాటు లేకుండా జరిగినా కూడా కేవలం బహుమతి కోసం అనేది కాకుండా మనంతా కలిసి కలిసినట్టుగా ఒక కార్యక్రమంలో పాల్గొనడం సాటిస్ఫాక్షన్ అందరికీ ఉంటుందని ఉండేలా మీరు మనసు ఇది చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మన పెద్దలు అడిగినట్టే ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పారు. డెఫినెట్గా సార్ తప్పకుండా ఈ మంత్ లోపల మనం కావేరీ హాస్పిటల్తో మాట్లాడేసి ఇక్కడే ఒక మంచి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము. 2 మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేస్తాము.